నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనూష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజీనామా చేసిన వాలంటీర్లు వారి ఇష్ట ప్రకారం ఎన్నికల ప్రచారంలో పాల్గొనొచ్చు, అది వారి వ్యక్తిగతం. ఏం లేదండి, ఇప్పుడు వాలంటీర్ ఆయన ఒక 5,000 రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. సో ఈ గవర్నమెంట్ సర్వెంట్ ఎంత తీసుకొని ఎక్కువ మొత్తం తీసుకుని, సో డబ్బులు గవర్నమెంట్ నుంచి ఎక్సెక్యూటివ్ నుంచి తీసుకునే వ్యక్తి, ఏ వ్యక్తి కూడా డైరెక్ట్గా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయదు. ఎలక్షన్ రిలేటెడ్ ఏదైనా క్యాన్వాస్ ఉండవచ్చు. ఇప్పుడు ఆయన రిజైన్ చేశాడు, నాకు ఈ పోస్ట్ వద్దని వెళ్ళిపోయాడు. ఇద్దరిన తర్వాత ఆయన ఫ్రీ పర్సన్ కదా, ఆయన ఈ కెన్ పార్టిసిపేట్, దానికి రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు పెట్టలేము, అది పక్కనున్న వాలంటీర్ ఇన్ఛార్జ్ పెట్టుకొని అక్కడ ఎంపీడీఓను, మున్సిపల్ కమిషన్, గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ డిస్ట్రిబ్యూషన్కి వాళ్ళని ఉపయోగించుకుంటారు.